వీడి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ నా పేరు మీద రాయించుకుని పక్కాగా ప్లాన్ చేసి లేపేద్దాం అనుకునే టైంకి వీడిని ప్రేమించాను, వీడు లేకపోతే బతకలేను అని ఆ లీలొచ్చి నా కాళ్ళ మీద పడింది. నేను అనుకున్నది అనుకున్నట్టు జరగడానికి లీల అడ్డంగా ఉందనిపించింది. ఏం చెయ్యాలని ఆలోచిస్తున్న టైంలో ఈ వెంకట్ గారే నాకు మంచి అవకాశాన్ని కల్పించాడు. నా భయాన్ని పోగొట్టాలని లీలకి దెయ్యం వేషం వేయించాడు. ఈ ప్లాన్ మొత్తం అంజలి నాకు ఫోన్ చేసి చెప్పింది. అప్పుడే లీలని చంపేయాలంటే సడయ్యాను. అనుకోకుండా చేశాను రా అని నమ్మించాను. వాడికి నా మీద ఉన్న ప్రేమని వాడుకున్నాను. అవునరా, నాకు ఒకటి అర్థం అవ్వట్లేదు, అసలు నన్ను ఎందుకు కొట్టేవరా? లీల విషయం కనుక్కోవడానికి మీడియా దగ్గరికి వెళ్తా, పోలీసుల దగ్గరికి వెళ్తానంటే నిన్ను చంపకుండా వదిలేయడానికి నేను పిచ్చ నా కొడుకుని కాదు. సార్, ఏ పేపర్లోనో టీవీలోనో యాడ్ ఇస్తే తను ఎక్కడుందో ఇన్ఫర్మేషన్ అదే వస్తుంది. నా మాట వినండి సార్. నేను 6.5 అడుగులు ఎత్తుంటే ఆడేమో 4.5 అడుగులు కొయ్యదవ్వాడు. నువ్వేమో ఒకటే దెబ్బ కొట్టి లేపేశాను అనుకున్నావు. అసలు నా సైజ్ ఏంటి, నా పవర్ ఏంటి, మీరేసే యదవేషాలు ఏంట్రా? ఆ కొంప కథ నువ్వు హరికథలాగా చెప్పకపోతే. అవునరా, నాతో చిన్న డౌట్, ఆ గొయ్య నా కోసం తొగిన గొయ్య? అవును బాబు. చెత్తనాయాల, 6.5 అడుగులు నేనుంటే 4.5 అడుగులు గొయ్య తొగ్గడంటే మర్యాదగా ఈ కొంప కథ కట్టింగ్స్ లేకుండా చెప్పకపోతే నువ్వు తొవ్వుకున్న గొయ్య నీ గొయ్య అవుతుంది. చెప్పొద్దు, నన్ను కొట్టద్దు బాబు, అంతా చెప్తాను బాబు. నాకేం తెలీదయ్యా, ఆయన దగ్గర కూలికుంటున్నానయ్యా. ఈ ఇంటి వైపు ఎవరు కన్నెత్తి చూడకూడదని, ఇక్కడ దయ్యాలు తిరుగుతున్నాయని అందరినీ భయపెట్టమని చెప్పమంది కూడా అందరే బాబు. అయ్యా, మీకు విషయం చెప్తానయ్యా, ఈ బిల్డింగ్ చుట్టూ శవాలే బాబు. ఈయన హత్య చేసిన ప్రతి ఒక్కరిని ఇక్కడే పాతి పెట్టమని చెప్తాడు. ఇదిగో ఇక్కడో శవం, ఇక్కడో శవం, అక్కడో శవం, మీరు నుంచున్న చోట కూడా శవం ఉందయ్యా. అయ్యా, నన్నేం చెయ్యకండి అయ్యా, నాకేం తెలీదు బాబు, నాకేం తెలీదు. అవునరా, నాకు ఒకటి తెలియగడుగుతాను, ఇందాక అక్కడ నా పక్కనే లాయర్ విశ్వనాథం గారి శవం కూడా ఉంది, ఆయన్ని కూడా నువ్వే? నిన్ను చంపేద్దాం అనుకునే టైంకి కరెక్ట్గా మా మావయ్య వచ్చాడు. ఆయనకి ఈ విషయం తెలిసిపోతుందని కంగారులో నిన్ను చంపేయమని ఆ మల్లుగడికి అప్పచెప్పాను. ఆయన చూడలేదనుకున్నాను, కానీ మొత్తం చూసేశాడు. మావయ్య ఎప్పుడొచ్చారు? లోపలండి. అంజలి,